ఆ పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన సంఘటనల తర్వాత కాశ్మీర్ విడిచి దేశం నలుమూలలకి పారిపోయినటువంటి కాశ్మీరీ పండిట్లు పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిపోయి అక్కడ ఏదో ఒక పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఆ పైన ఇప్పుడిప్పుడే వాళ్ళ జీవితాలు సెటిల్మెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వందకి తొంభై మంది ఎక్కడో ఒకచోట ఉద్యోగాలే తప్పించి ఉపాధి అవకాశాలే తప్పించి పెద్దగా సాధించిందేమీ లేదు అలాంటి దశలో ఇప్పుడు కాశ్మీరీ పండిట్ల సొంత ఆస్తులు ఆనాడు వదులుకుని పారిపోయి రావాల్సి వచ్చింది ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆ కాశ్మీరీ పండిట్ల భూములు ఏమైనాయి ఇది ఎవడూ రాయలేదు ఈరోజు వరకు రాయలేదు ఒక దుర్మార్గమైనటువంటి జర్నలిజం మన దేశంలో దౌర్భాగ్యానికి దరిద్రానికి సజీవ సాక్ష్యం మన దేశంలో వాళ్ళు మన వాళ్ళని తరిమివేస్తే మన దేశంలో వాళ్ళని ఎవడో వచ్చి తరిమి వేస్తే ఆ వార్త రాయడానికి సిగ్గుపడ్డారా లేదా రాసే ధైర్యం చాలా లేదా లేదా ఆ భావజాలాన్ని అంగీకరిస్తున్నారో తెలియదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అలాగ కాశ్మీరీ పండిట్లు వదిలి వెళ్ళిపోయిన భవనాలు పొలాలు స్థలాలు వీటన్నిటినీ కూడా ఒక్క రూపాయికి ఒక్కొక్క కుటుంబానికి ఆనాడు రాసి ఇచ్చాడు ఫరూక్ అబ్దుల్లా ఎవరైతే ఆ మధ్య వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసిపోయాడో ఆ ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం వాళ్ళందరికీ ఒక్క రూపాయికి ఒక్కొక్క భవనాల్ని తీసేసుకోవడానికి హక్కు కల్పించాడు ఆయన అలాగ వీళ్ళ ఆస్తులు అన్యాక్రాంతం చేసేసాడు ఆయన వాళ్ళు దాన్ని ఎవడైతే వీళ్ళని చంపారో ఆ చంపిన వాళ్ళ చేతులకే ఆ భూములు ఇచ్చినటువంటి దౌర్భాగ్యం నాడు జరిగింది సరే అది రాయలేదు అది వాళ్ళని వదిలేద్దాం ఇప్పుడు ఆ కాశ్మీరీ పండిట్లు తిరిగి వస్తే అక్కడ మళ్ళీ వాళ్ళకి ఉండటానికి ప్లస్ ఉపాధికి అవకాశాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వపు లెక్కలతో ఇప్పటికీ తాజాగా వచ్చినటువంటి వాళ్ళతో కలిపి మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చారు వాళ్ళ భూము వాళ్ళందరికీ కూడా భూములు కేటాయించడం జరిగింది ఏది గతంలో భూములు పోయినాయి కాబట్టి ఆ భూములలో ఇప్పుడు శంకుస్థాపనలు చేసుకుని గృహప్రవేశానికి రెడీ అవుతున్నారు అక్కడ ఇళ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి చూసుకుంటోంది అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అలాగే ఆ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది మళ్ళీ పాత రోజుల కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం పతాక స్థాయి అని చెప్పచ్చు